మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన టీవీ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువకుండా ప్రేమిస్తాడు. ఈ పదంలో మనం గుర్తించాల్సింది ముఖ్యంగా మూడు విషయాలు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, మరియు దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. విడువక ప్రేమించాలి, మరియు అట్టివాడు సహోదరుడుగా ఉండాలి. మనం స్నేహించే స్నేహం, మనకు ఉన్నటువంటి స్నేహితులు, మనకు సాంగత్యం ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి ప్రభు యొక్క వాక్యం స్పష్టంగా 3 పదాలను మనకు వివరిస్తుంది. ఎప్పుడు కూడా మనతో కలిసి ఉండే విధంగా, ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించే విధంగా, మనకి బాధలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి తోడుగా మన ప్రక్కనే నిలబడేటువంటి వ్యక్తిగా ఉండేవాళ్ళే మనకి స్నేహితులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభు స్పష్టంగా మనకు బయలుపరుస్తున్నాడు. ఈ 3 అంశాలు ఏ స్నేహితుల మధ్య ఉండవో అది నిజమైనటువంటి స్నేహం కాదు. అట్టి స్నేహితుడు అట్టి స్నేహితురాలు నిజమైనటువంటి స్నేహం చేయట్లేదు. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ఏ పరిస్థితి అయినా సరే విడువకుండా ఉంటారు. అన్ని వేళలా ఇబ్బంది కలిగినా, కష్టం కలిగినా, నొచ్చుకున్నా, వేదనకు గురి చేసినా ఎప్పుడూ ప్రేమిస్తారు. ఒకవేళ వీరు దిగజారిన స్థితిలో అన్ని నష్టాల్లో దుఃఖంలో నిట్టూర్పులో కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో విడువక సహోదర భావంతో ప్రక్కనే నిలబడి ఆలోచన చెప్పి నడిపిస్తారు. ఇట్టి విషయాలు, ఇట్టి ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినటువంటి స్నేహితులను మనము కలిగి ఉండాలి. అయితే ఇటువంటి స్నేహం గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో చరిత్రలో మన పితృల జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. అదేదనగా కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. స్నేహం ఎటువంటి విధంగా ఉండాలంటే మన జీవితాన్ని, మన పరిస్థితిని, మన జీవన విధానాన్ని, మన గమ్యాన్ని పాడు చేయకుండా ఉండే విధంగా ఉండాలి. ఒకవేళ పాడు చేసే విధంగా ఉంటే అది నిజమైన స్నేహం కానే కాదు, మరియు అట్టి సాంగత్యము అట్టి స్నేహము వీరిని సైతం కూడా పడదొరిసే విధంగా, నాశనములకు చేర్చే విధంగా చేస్తుంది. చరిత్రలో ఎన్నో ఆధారాలు ఇటువంటి దుష్ట సాంగత్యమునకు అలవాటు పడి, దుష్ట సాంగత్యానికి అంటుకట్టబడి, వారి యొక్క ఆధ్యాత్మిక విలువలను విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే దేవునికి ఆయాసకరంగా మిగిలిపోయిన వారు ఎంతోమంది. అయితే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఈ సమయంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు అహాబు. అహాబుకి చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలతో యుద్ధం చేయనటువంటి తాపత్రయం కలిగింది. అతనికి ఒక ఆశ కలిగింది, వారి యొక్క రాజ్యాన్ని కూడా జయించి వారిని స్వాధీనము చేసుకునేటువంటి ఆలోచన అతనికి కలిగింది. ఈ సమయంలో అతనికి తెలిసింది విషయం ఏంటంటే, ఆ దేశంతో నేను యుద్ధం చేస్తే నేను జయం చూడలేను, నా ఒక్కడి వల్ల కాదు. ఇప్పుడు నాకు ఒక స్నేహం కావాలి, ఇప్పుడు నాకు ఒక సాంగత్యం కావాలి, ఇప్పుడు నాకు ఒక పొత్తు కావాలి, ఇప్పుడు నాకు ఒక కలివిడి కావాలి, కలిసి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తనకి అల్లుడుగా ఉన్నటువంటి యెహోషపాతును పిలిచాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మనం గమనించట్టయితే నేను చెప్పే విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. యెహోషపాతును పిలిచి అతనితో 1000 మంది, అనగా అహాబు యొక్క కుమార్తెను యెహోషపాతుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇలా వారికి బంధం కలిసింది. ఇప్పుడు యెహోషపాతును తీసుకొని యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అహాబు కలిగింది. ఇప్పుడు యెహోషపాతును పిలిచి, యెహోషపాతు మంచి ఆత్మీయుడే, మంచి ప్రార్థనాపరుడే, మంచి దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఈ యెహోషపాతు ఎప్పుడైతే దేవునికి ఆయాసకరంగా దుష్ట సాంగత్యము అనేటువంటి అహాబును కలిశాడో, అక్కడ యెహోషపాతు యొక్క బలహీనమైనటువంటి దుర్దశ ప్రారంభమైంది. యెహోషపాతు దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవాడు, మంచి ఆత్మీయస్థితిలోనే ఉన్నవాడు. కానీ అహాబుతో కలిసి యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన, దానికి అతను అంగీకరించడం, ఇది జరిగిన తర్వాత యెహోషపాతు యొక్క దుర్దశ, దీనదశ, హీనదశ ప్రారంభమవడం జరిగింది. ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషపాతును పిలిచి అహాబు అంటున్నాడు, యెహోషపాతు నా ప్రియమైనటువంటి అల్లుడివి, ఇగో
నేను పలానా దేశంలోకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా వస్తే యుద్ధం చేద్దాం అని ఆలోచనలో యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాత్ అన్నాడు, మామా నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నా. నువ్వు ఎలా యుద్ధం చేద్దామంటే అలా చేద్దాం, ఎవరి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేద్దామంటే వాళ్ళతో యుద్ధం చేద్దాం, వాళ్ళని ఓడించేద్దాం అని ఏది ఆహాబు చెప్తే దానికి యెహోషాపాతు అంగీకరిస్తున్నాడు, స్వరాన్ని కలుపుతున్నాడు. ఈ పరిస్థితిలో ఆహాబును అడుగుతున్నాడు యెహోషాపాతు, మామా మనం యుద్ధం చేయడానికి వెళ్తాం, బాగుంది, మరి యుద్ధం చేయడానికి దేవుడు వెళ్ళమన్నాడా? ఇక్కడ మంచి ఆత్మీయస్థితిలో ఉన్నట్టు యెహోషాపాతును మనం చూస్తాం. యుద్ధము చేయడానికి వెళ్ళమని దేవుడు చెప్పాడా, పోనీ నువ్వు అడిగితే దేవుడు వెళ్ళమని చెప్పాడా అని అడిగితే అహాబు అన్నాడు, గో ఎంతమంది శిష్యులు, ఎంతమంది సేవకులు, ఎంతమంది దైవజనులు, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు చూడు, వారందరినీ నేను అడిగా. అందరూ ఏకకంఠంతో చెప్పింది ఏంటంటే, అహాబు రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీకు జయం వస్తుంది అని చెప్పారు. అవునా మామ, ఒక్కసారి నేను వాళ్ళ నోటు నుండి ఆ మాట విందామనుకుంటున్నాను, ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయవా? ఓకే, అలాగే అందరినీ పిలిచాడు, గెదర్ చేశాడు, అందరికీ స్నాక్స్ టీ ఇచ్చాడు. ఇప్పుడు మన యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాం రామోద్గిలాద్ మీదకి, మరి దేవుడు ఏం చెప్పాడు ఒకసారి మా అల్లుడి ముందు ఒకసారి చెప్పండి, యెహోషాపాతుకు కూడా వినాలనుకుంటున్నాడు అని అన్నాడు అహాబు. అందరూ ఏకపడటంతో యెహోషాపాతు నీవు జయం పొందుతావు, మీ మామ అత్యధికంగా జయం పొందుతాడు, ఆ రామోద్గిలాలను మీరు ఓడిచ్చేస్తారు, తుత్తునీలుగా చేసేస్తారు, మీకు జయమే జయం అని చెప్పేసి అందరూ చేతులెత్తి ఆరుస్తూ గట్టిగా చెప్పడం ప్రారంభించారు. యెహోషాపాత్ ఇదంతా చూసి ఒక ఆలోచన ఇచ్చింది, ఇంతమంది ఒకటే మాట చెప్తున్నారు, ఏంటి ఇదేదో కొంచెం తేడాగా ఉంది, నాకు కొంచెం అనుమానంగా ఉంది, అహాబ్ మామ వీళ్ళైన ప్రవక్తలు, వీళ్ళైన దేవుని సేవకులు ఇంకెవరన్నా ఉన్నారా అని అంటే అహాబ్ అంటాడు, ఎందుకు ఇంకా ఇంతమంది చెప్తుంటే ఇంకెవరన్నా కావాలా, నీకు ఇంకా నమ్మిక కుదరలేదా అని అడుగుతున్నాడు. కాదు మామ, నాకు ఒక్కసారి ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాడు, ఒక్కే ఒకడు ఉన్నాడు. వాడిని పిలిచామంటే ఖచ్చితంగా నీకు నాకు ఏ మంచి మాట, ఏ మంచి వార్త, ఏ మంచి దర్శనము, ఏ మంచి ప్రవచనం ఒక్కడు కూడా చెప్పడం, అతను ఒక్కడే ఉన్నాడు. అందుకే అతను పిలవలేదు, ఒక్కసారి నా మాటని అతను పిలవవా, పిలిచాడు. అతని పేరు మీకాయా. అతను వచ్చి అహాబు ఎదురుగా నుంచున్నాడు, ఇంకో ఈ ఒక్కడే మిగిలాడు, నువ్వు చెప్పావని పిలిచా వచ్చాడు, ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు, ఏం మరడతో మాట్లాడన్నాడు. సార్ ప్రవక్త గారు, ప్రైజ్ లాడ్, వందనాలు దేవజనుడా, మేము ఇప్పుడు రామోద్గిలాద్ మీదకి యుద్ధంకి వెళ్దామని మా మామ చెప్పాడు, మరి వెళ్తే మాకు జయం వస్తుందా? దేవుడు ఎట్లాంటి ఆలోచన చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు మాకు ఒకసారి చెప్పండి అంటే, మీకాయా ప్రవక్త అన్నాడు, మీ మామ చెప్పిన తర్వాత తిరిగే ఉంది, అసలు ఏది చెప్తే అది జరిగిపోద్ది, యుద్ధానికి వెళ్తారా వెళ్ళిపోండి, ఇప్పుడే వెళ్తారు ఇప్పుడే వెళ్ళండి, అన్నీ మీకే చేయాలి, రామోద్గిలాదే ఉంది, పక్కన సిరియాకి వెళ్ళిపోండి, అన్ని దేశాలకు వెళ్ళిపోండి, అందరిని ఓడిచేసేయండి, మీకే జయం అంతా మీ ఇద్దరికే అని అంటున్నాడు. సార్ దైవజనుడా, దయచేసి అలాగ కోపం తెచ్చుకోకండి, కొంచెం వ్యంగ్యంగా మాట్లాడకండి, కొంచెం నేను నిజంగా అడుగుతున్నాను, దయచేసి నాకు సమాధానం చెప్పండి అని యెహోషాపాతు అడుగుతున్నాడు. అడుగుతుంటే అప్పుడు మీకాయా అన్నాడు, యెహోషాపాతు నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నా, ఈ యుద్ధానికి అహాబు వెళితే ప్రాణాలతో తిరిగి వస్తే నన్ను అడుగు, ఖచ్చితంగా ఆ యుద్ధ రంగంలోనే మీ మామ అయినటువంటి అహాబు మరణిస్తాడు అని చెప్పాడు. అప్పుడు అహాబు అంటాడు, నేను చెప్పానా ఈ వ్యక్తి ఒక్కడు కూడా తిన్నగా సమాధానం చెప్పడం, ఒక్కడు కూడా సరిగ్గా సమాధానం చెప్పడం, ఎంతమంది వందల మంది వేల మంది మనకు జయం వచ్చిందని చెప్తుంటే ఈ ఒక్క వ్యక్తి మాత్రం మనకి జయం రాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు యెహోషాపాతు మంచి ఆత్మీయస్థితిలో ఉన్న వ్యక్తి, దేవుని చిత్తం తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని సేవకుడు చెప్పింది నిజమా అసత్యమా అనేటువంటి విషయాన్ని గుర్తించగలిగేటువంటి స్థితిలోనే ఉన్నాడు. కానీ అహాబుతో సాంగత్యం చేయడం బట్టి, అహాబుతో వియ్యమొందుట బట్టి, అహాబుతో ఒక స్నేహభావాన్ని కలిగి యుద్ధం కలిసి చేయాలనేటువంటి ఆలోచన ధోరణి ఉండబట్టి ఇతను దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించడం మానివేశాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపును. ఇటువంటి స్నేహం, ఇటువంటి సాంగత్యం దేవుని యొద్ నుండి దేవుని సహాయాన్ని, దేవునిలో ఉన్నటువంటి సహవాసాన్ని దూరం చేస్తుంది. అహాబు దేవుని ఆరాధించేవాడు కాదు, అహాబు విగ్రహారాధన శాపంలో ఉన్నవాడు. అతని భార్య అయినటువంటి యెజెబెలు విగ్రహారాధనకు ఒక మంచి ఆలయాన్ని కట్టించి జనులందరూ పాపం చేయడానికి హేతువైనటువంటి వ్యక్తి అహాబు. ఇటువంటి అహాబుతో యెహోషాపాతు స్నేహభావాన్ని, సాంగత్యమును, విందును, వియ్యమును పొందుకున్న చేత, అటువంటి పొత్తు కలిగి ఉండట చేత యెహోషాపాతు కూడా దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోవడం ఇక్కడ మనం గమనిస్తాం. యెహోషాపాతు అహాబు చెప్పిన దానికి సరే అన్నాడు. అహాబు యుద్ధానికి వెళ్ళాడు, అహాబుతో పాటు యెహోషాపాతును తీసుకువెళ్ళాడు. వీరిద్దరూ యుద్ధానికి వెళ్ళే సమయంలో అహాబు అన్నాడు,
యహోషపాతు, ఇప్పుడు మన యుద్ధానికి వెళ్తున్నాం, యుద్ధంలో నీవు నా వేషం వేసుకో, నువ్వే ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా ఉండు, నువ్వు యూదాకు రాజువు కదా, అలా ఉండకు, ఇజ్రాయెల్ రాజులాగా నేను ఎలాగా ఉన్నానో అట్లాగ నువ్వు కూడా అలంకరించుకో, నువ్వు సిద్ధపడు, నిన్ను చూసిన వారు నీవే నిజమైనటువంటి రాజువు అని అనుకోవాలి, అట్టి విధంగా నువ్వు సిద్ధపడాలని మేకప్ కిట్ని పిలిచి, బ్యూటీ పార్లర్ని పిలిచి యహోషపాతును అచ్చు మహాబు లాగే ప్రిపేర్ చేశారు, రెడీ చేశారు, యుద్ధానికి వెళ్ళారు. యుద్ధ రంగంలో జరిగినటువంటి విషయం ఏదనగా, నేను చెప్పే మాటలన్నీ ఈ 18వ అధ్యాయం 2వ దినవృత్తాంతం గ్రంథంలో మనం చూస్తాం. యహోషపాతు అహాబు కలిసి వెళ్ళారు, యుద్ధ రంగంలో హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి సమయంలో ఒకడు గురి చూడకుండానే ఒక బాణం వేశాడు, ఆ బాణం సరిగ్గా వచ్చి అహాబు గుండెల్లో గుచ్చుకోగానే అహాబు ఉన్న పట్టణ కూలబడ్డాడు. ఇది జరిగిన ప్రక్కనే కాసేపట్లోనే యహోషపాతు చుట్టూ అతన్ని బాణాలతో విల్లెక్కి పెట్టి ముట్టడి వేశారు. ఈ సమయంలో యహోషపాతు గుర్తు చేసుకున్నాడు ఒక విషయాన్ని, నేను యూదా రాజుగా ఉన్నప్పుడు నేను చాలా ప్రశాంతంగా, నేను దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఆలోచనతో దేవుని సహవాసంలో నెమ్మదిగాను సౌఖ్యంగాను నేను ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అహాబు అనేటువంటి వ్యక్తితో నేను సహవాసము సాంగత్యము పొత్తును పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు శ్రమలన్నీ చుట్టూ పొంచి ఉన్నాయే అనేటువంటి విషయాన్ని గుర్తించి అప్పుడు చేస్తున్నాడు ప్రార్థన, ఆకాశం ముందున్న నా తండ్రి ఒక్కసారి నన్ను క్షమించి నాకు సహాయం చేయి అని అతను మొర్ర పెట్టినప్పుడు ఆ మాట 18వ అధ్యాయం 31వ వచనం. అతడు ఇజ్రాయెల్ రాజు అనుకుని యుద్ధము చేయటకు అతను చుట్టుకున్నారు, కానీ యహోషపాతు మొర్ర పెట్టినందున యహోవా అతనికి సహాయము చేసెను. ఇటువంటి సహవాసంలో దుష్ట సాంగత్యంలో ఉన్నవారు చూస్తే అటువంటి స్నేహం కలిగిన వారు మంచిగా ఉన్న వ్యక్తిని కూడా వారిలాగా మార్చేస్తారు. వారి వస్త్రధారణ మారిపోద్ది, వారి హెయిర్ స్టైల్ మారిపోద్ది, వారి మాట మారిపోద్ది, వారి చూపు మారిపోద్ది, వారి ముఖ స్థితి మారిపోద్ది, ముఖ కవలికలు మారిపోతాయి, వారి నడక మారిపోద్ది, వారి పడక మారిపోద్ది, వారి యొక్క మాటలు అన్ని జీవన శైలి అంతా కూడా ఏ దుష్ట సాంగత్యం ఉందో ఆ దుష్ట సాంగత్యంలాగా మారిపోతారు. ఇప్పుడు అహాబు విషయంలో యహోషపాతు విషయంలో జరిగింది అదే. యహోషపాతుని అహాబు ఎలా మార్చాడంటే అహాబులాగా మార్చివేశాడు. దుష్ట సాంగత్యమును గుర్తుంచుకోండి, దుష్ట సాంగత్యంలోకి మీరు వెళ్తే దుష్టులు మరే మార్చివేస్తాడు. సాతాను సంబంధాలతో సహవాసం చేస్తే, పాపపు క్రియలతో సహవాసం చేస్తే అటువంటి సహవాసం పూర్తిగా వారి వరే మార్చివేస్తుంది. వారి వలె శక్తిహీనులుగాను, బుద్ధిహీనులుగాను, అజ్ఞానులుగాను, జాలి దయ లేనివారుగాను, ఆత్మశక్తి లేనివారుగాను మార్చివేసి వారిలాగే మార్చి నరకానికి తీసుకెళ్తుంది. కనుక లోకంలో మనం ఉన్నంతసేపు మనం స్నేహించడానికి ఒక మంచి స్నేహితుని గుర్తించాలంటే దుష్ట సాంగత్యం మనకు అస్సలు ఉండకూడదు, విడువక ప్రేమించాలి. ఈ అహాబు అనేటువంటి వ్యక్తి తను రాజు గనక ఒకవేళ చంపితే తనను చంపుతారు అనే ఉద్దేశంతో అహాబు యహోషపాతుని అహాబులాగా సిద్ధపరిచాడు. కారణం ఏంటంటే చంపితే యహోషపాతుని చంపుతారు, నేను బ్రతికిపోతాను, ఇది దుష్ట సాంగత్యం. తనను నమ్మి వచ్చినటువంటి వ్యక్తిని అపాయంలో పెట్టేటువంటి సహవాసం ఇది. ఇటువంటి సాంగత్యం ఏ మనిషి కూడా, ఎటువంటి స్నేహంలో కూడా క్షేమము కానే కాదు. మరియు ఇంకో విషయాన్ని మనం చూస్తాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడి ఇలాగన సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయందును, వారు నా ప్రజలయ్యందురు. ఇక్కడ మనం చూసినట్టయితే వెలుగుకి చీకటికి, అవిశ్వాసికి విశ్వాసికి, లోకంలో ఉన్న వాళ్ళకి క్రైస్తవులకు, ఆత్మీయతకు అపవిత్రతకు, ఇటువంటి వాటికి మధ్యలో పొంతి ఏంది, సంబంధం ఏమిటి, సాంగత్యం ఏమిటి, లోకస్తులతో పాపముతో సహవాసం ఏమిటి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అనేకులు స్నేహితులు అని చెప్పుకున్నటువంటి సందర్భంలో వ్యభిచారులతో స్నేహం, డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో స్నేహం, ధూమపానాలు చేసేవారితో స్నేహం, మద్యపానీయాలు స్వీకరించే వాళ్ళతో స్నేహం, దొంగలతో స్నేహం, అభిచారం చేసే వాళ్ళతో స్నేహం, కొట్లాటకు వెళ్ళే వాళ్ళతో స్నేహం, ఇటువంటి స్నేహ సాంగత్యాలు మంచి నడవడికను కూడా చెరిపివేస్తాయి. నేడు మనం గుర్తించాలి మన స్నేహం ఎవరితో, మన స్నేహితులు ఎలా ఉన్నారు, మనల్ని ఎప్పుడు విడవకుండా మనతోనే ఉండేటువంటి స్నేహం, అటువంటి స్నేహితులను మనం కలిగి ఉన్నామా, మనల్ని ఎప్పుడు ప్రేమించేటువంటి స్నేహితులను మనం కలిగి ఉన్నామా, మరియు మనల్ని దుర్దశలో మనం దిగజారిన స్థితిలో అప్పుడు కూడా మనతోనే అంటిపెట్టుకుని ఉన్నటువంటి స్నేహితులను మనం కలిగి ఉన్నామా.
అహాబు యెహోషపాత్ విషయంలో చూస్తే యెహోషపాతకు శ్రమ రాగానే అహాబు దూరం అయిపోయాడు. ఇంకా మాట్లాడితే యెహోషపాతును చంపించి వేయడానికి అతను నా బదులుగా అతను చనిపోవడం మేలు అని అహాబు యెహోషపాతును విడిచిపెట్టేశాడు. ఇది దేవుని చిత్తానుసారంగా ఉండేటువంటి స్నేహం కాదు. యెహోషపాతు సైతం అహాబు వలె మారిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. కానీ అతనికి ఒక అవకాశం ఉంది, దేవునికి మొర్రపెట్టాడు. మొర్రపెట్టిన నాడు దేవుడు యెహోషపాతును మరలా తప్పించి క్షేమంగా నగరికి తీసుకొని వచ్చాడు. నేడు మనం అటువంటి సహవాసంలో ఒకవేళ తెలియక చిక్కుకొని ఉంటే, అటువంటి సాంగత్యాల్లో పట్టబడి ఉంటే, మనం దేవునికి మొరపెట్టిన ఎడల ఆయన మనలను విడిపిస్తాడు. మరియు ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేస్తాను, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. ఈ 21వ అధ్యాయం అంతా మనష్షే అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఈ మనష్షే ఎవరితో సాంగత్యం చేశాడంటే 21వ అధ్యాయం 6వ వచనంలో, మనష్షే తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించు ఆయనకు కోపం పుట్టించెను. ఇతను ఎంతమందితో సహవాసం చేశారో చూసారా? జ్యోతిష్యం చెప్పేవాళ్ళతో సహవాసం చేశాడు, శకునములు చూసి చెప్పేవాళ్ళతో సహవాసం చేశాడు, సోదెకి చెప్పేవాళ్ళతో సహవాసం చేశాడు, మరియు యక్షిణీగాండ్రతో సహవాసం చేశాడు. ఇవన్నీ ఒక లోతైనటువంటి విషయాలు. యక్షిణీగాండ్రు అంటే ఎవరు, సోదిగాండ్రులు అంటే ఎవరు, శకునములు చూసేవారు ఎవరు, జ్యోతిష్యము చెప్పువారు ఎవరు, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది, మనకి ఈ విషయాలు పైపైన కొన్ని తెలుసు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు తెలుసు, శకునం చూసేవాళ్ళు తెలుసు, సోదిగాండ్రు తెలుసు, యక్షిణీగాండ్రు అంటే తెలియకపోయినప్పటికీ అది ఒక చీకటి క్రియ. ఈ క్రియలు చేసేవాళ్ళతో ఈ మనిషి అనేటువంటి వ్యక్తి సాంగత్యం చేయడం ప్రారంభించాడు. అలా చేయడం చేత, అటువంటి దుష్ట సాంగత్యము చేత, ఇతని ప్రవర్తన దేవుని దృష్టికి అసహ్యంగా, బహు కోపం పుట్టించేదిగా, దేవుడి చేత తృణీకరింపబడే విధంగా మార్చివేస్తుంది. మనిషే పరిస్థితి నేడు అనేకుల్లో మనం చూస్తూ ఉంటాం. జ్యోతిష్యాలను చూపించుకునే వాళ్ళతో, ఇల్లు కట్టించేటప్పుడు, మందిరాలకి పునాది వేసేటప్పుడు, మందిరాలకు శంకుస్థాపన చేయడం, మరియు నవధాన్యాలు వేయడం, మరియు ఏ మూలన ఏది పెట్టాలి, అష్టదిక్పాలికులు అనేటువంటి తూర్పు ఉత్తరం దక్షిణ పడమర ఇటువంటి దిక్కులకు ఏ దిక్కును ఏది పెట్టాలి అనేటువంటి విషయాలతో నిమగ్నమైపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి కార్యాలను చేయడం మనం చూస్తుంటాం. ఎవరు వీళ్ళు అంటే అన్ని జనులు కానే కాదు, క్రైస్తవులు, యేసుక్రీస్తు అంటే తెలుసు, మందిరానికి వెళ్తారు, దేవుని ఆరాధిస్తారు, పాటలు పాడతారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని వింటారు, ప్రార్థన చేస్తారు. ఇవి చేస్తూ మరియు లోకంలో ఉన్నటువంటి విషయాల కొరకు, చీకటి క్రియల కొరకు అటు సాగిపోవడం, చేతబడి చిల్లంగి క్రియలు చేసేవారితో సహవాసము చేయడం, ఇవన్నీ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితికి, దుష్ట స్థితికి, దుర్దశకు, హీనదశకు తీసుకుని వెళ్తుంది, నరకానికి పాత్రలుగా చేస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు అటువంటి దుష్ట సాంగత్యం చేయొద్దు. మీరు పవిత్రులుగా మార్చబడిన తర్వాత, మీరు నా రక్తంలో కడుగుబడిన తర్వాత, మీరు నా యొక్క రక్తమాంసంలో పాలిభాగస్థులైన తర్వాత, మీరు నా ఆత్మచేత నింపబడిన తర్వాత, నా పరిశుద్ధ సమాజంగా మీరు చేర్చబడిన తర్వాత, లోకం నుంచి ప్రత్యేకించబడిన తర్వాత, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి సమూహంలో మీరు చేర్చబడిన తర్వాత, మీరు మరలా లోకములో ఉన్న వారితో సహవాసం చేయకూడదు. ఇప్పుడు ఈ మాట నేను చెప్పాను కదా, అని ఎవరితో నేను స్నేహం చేయను అని క్రైస్తవులు ఇంట్లో గదిలో తలుపేసుకుని కూర్చోవడం అని కాదు నా ఉద్దేశం. సాంగత్యము వేరు, ప్రేమించడం వేరు. అందరినీ ప్రేమించాలి, అందరితో మాట్లాడాలి, పలకరించాలి, కానీ సాంగత్యము చేయకూడదు. సాంగత్యం అనగా వీళ్ళు ఏం చేసినా అలా చెప్తారు, వాళ్ళు ఏం చేసినా ఇలా చెప్తారు, ఏం చేసినా కలిసి చేస్తారు, ఇది సాంగత్యం. ఎవరితో పడితే వాళ్ళతో సాంగత్యము చేయకూడదు. ఇప్పుడు సాంగత్యం గురించి, దుష్ట నడవడికల గురించి మనం కొన్ని విషయాలు చూసాం. అయితే ఇప్పుడు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏదనగా, నిజమైన స్నేహితుడిని మనం కలిగి ఉండాలి. ఇటువంటి నిజమైన స్నేహితుడు మనకి లోకంలో ఎక్కడ దొరుకుతాడు? అంతరిక్షానికి వెళ్ళి నిజమైన స్నేహితుడు ఎక్కడున్నాడని భూతద్దం పెట్టి వెతికితే ఎవరు దొరకరు. భూగర్భంలోకి వెళ్ళి పాతాళంలో వెతుకుదాం, చాలామంది ఉన్నారు అని అక్కడికి వెళ్ళి వెతికినా అక్కడ కూడా నిజమైనటువంటి స్నేహితుడు దొరకడు. పోనీ ఈ భూమి మీద ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు, తూర్పున సూర్యుడు ఉదయించేటువంటి ఆ దిక్కు నుంచి అస్తమించేటువంటి పడమటి దిక్కు వరకు చుట్టూ చూసినా ఎవరు దొరకరు. అందుకే ప్రభు అంటున్నారు, మిమ్మల్ని నిజంగా స్నేహించేది ఎవరు అనేటువంటి విషయాన్ని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. అదే హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. నిజమైన స్నేహితుడు విడవక
ప్రేమిస్తూ స్నేహితుడిగా సహోదరుడిగా ఉంటాడు. దుర్దశలో కూడా ఈ క్వాలిటీస్ అన్నీ కలిగి ఉంటాడు. మనం ఒకవేళ కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మూడు క్వాలిటీస్ అతనిలో ఉంటాయి. అందుకే ప్రభు చెప్తున్నారు, మిమ్మును ప్రేమించేటువంటి నిజమైన స్నేహితుడను నేనే, అందుకే నా యుద్ధకు మీరు రండి, నేను మీ కొరకు ప్రాణాన్ని అప్పగించేటంత ప్రేమ. అందుకే మనం యోహాను సువార్త చూస్తాం, మంచి స్నేహితుడు, మంచి కాపరి, నిజమైనటువంటి యజమాని, నిజమైనటువంటి ప్రేమికుడు తన సహోదరుడు కొరకు, తన స్నేహితుడు కొరకు ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టే అంతగా ప్రేమిస్తాడు. ఈ ఆహాబు ప్రాణాన్ని తీసే అంతగా ప్రేమించాడు, మనిషి ప్రాణాన్ని కోల్పోయే అంతగా ప్రేమించాడు. లోకంలో ఈ సహవాసాలు, సాంగత్యాలు, స్నేహబంధాలు అన్నీ కూడా మనల్ని పడవేసే విధంగా ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను నిజంగా ప్రేమించాను, మీ కొరకు నా ప్రాణాన్ని అప్పగించాను, సిలువలో మీ కొరకు ఒంటరిని అయిపోయాను, మిమ్మల్ని స్నేహించడం బట్టి పరమును విడిచి మిమ్మల్ని స్నేహిస్తూ మీతో సహవాసం చేయాలని, మిమ్మల్ని నేను నా స్నేహంలోకి అంటుకట్టాలని, మిమ్మల్ని నా వలె మార్చాలని నేను ఈ భూమి మీదకి శరీరధారిగా మట్టి దేహమును ధరించుకొని వచ్చాను. ఇది మీకు సరైనటువంటి గుర్తు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించేది నేనే. లోకంలో ఉన్నటువంటి స్నేహాలన్నీ ధనం ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి, ఆరోగ్యం ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి, అన్ని విషయాలు ఆహ్లాదకరంగా శుభకార్యాలు జరిగేటప్పుడు మంచిగా ఉంటాయి. కానీ ఒక చీడు జరగగానే, ఒక నష్టం జరగగానే, ఒక కష్టం రాగానే, బాధ రాగానే, వ్యతిరేకత రాగానే, గొడవ రాగానే, అల్లరి జరగగానే ఇక్కడ జరిగేది ఏంటంటే వారు విడిచి వెళ్ళిపోతారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించువాడను నేనే. ఇది మనకి ఎండ బాగా తెలుసు, ఎండాకాలం బహు వేడిగా ఉన్నటువంటి పరిస్థితి, చెప్పులు లేకుండా ఎవరు బయటకు అడుగు పెట్టలేనటువంటి స్థితి. కానీ ఇది ఎండ మాత్రం కాదు, కానీ మహాయండ. మహాయండ అంటే ఇక ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి వాని యొక్క క్రైస్తవ జీవితం వారి అంతరంగ కోణాన్ని మనం వెతికితే వారు కాలిన అరణ్యంలో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటారు. నిజమైనటువంటి క్రైస్తవులు దేవుని కొరకు ప్రతిష్ఠిత కలిగి, దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని సహాయం కొరకు నిరీక్షణ కలిగి, విశ్వాస యాత్రలో పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నీతియుక్తంగా తమ జీవితంలో పవిత్రతకు అంటుకట్టబడిన వారే. ఎక్కడ ఏ జారత్వం, పాపం, అపవిత్రత అంతకుండా తమ తాము ప్రతిత్రపరుచుకుంటూ, కాపాడుకుంటూ ముందుకు అడుగు వేసేవారితో ప్రభు సెలవిస్తున్నాడు, మీరు మహా ఎండకు కాలుతున్న అరణ్యంలో నడుస్తున్నారు కదా. మామూలు అరణ్యం కాదు, మామూలుగా ఉండేటువంటి వేడి కాదు, ఎండ కాదు, అది మహాయండ, ఘోరమైనటువంటి ఎండ. మనిషిని ఉన్న పాటన సొమ్మశల్యింప చేసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎండ. అటువంటి ఎండలో, అటువంటి మహాయండలో నిన్ను స్నేహించిన వాడను నేనే. నీ అప్పులు అనేటువంటి మహాయండ, ఆర్థిక భారం అనేటువంటి మహాయండ, అనారోగ్య సమస్య అనేటువంటి మహాయండ, కుటుంబంలో అసమాధానాలు అనేటువంటి మహాయండ, కోర్టు సమస్యలు అనేటువంటి మహాయండ, చీకటి క్రియలతో ప్రభావం అనేటువంటి మహాయండ, కుటుంబంలో భార్యాభర్తలు విడుదల విడిపోవడం అనేటువంటి మహాయండ, పిల్లలు అర్థం చేసుకునేటువంటి స్థితి అనేటువంటి మహాయండ, మీ భారమైనటువంటి వ్యాపారం మిమ్మల్ని నష్టానికి కూర్చివేసేటువంటి మహాయండ, మీ చదువుకు తగినటువంటి ఉద్యోగం రాకపోవడం అనేటువంటి మహాయండ, మీ చదువులో జ్ఞానం లేకపోవడం అనేటువంటి మహా ఎండకు మీరు నడుస్తున్నారు కదా. కేవలం నా మీద విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి మీరు అడుగు వేస్తున్నారు కనుక, మిమ్మల్ని స్నేహించేది నేనే, నేను నిజమైనటువంటి స్నేహితుడు. దుర్దశలో అట్టి వానికి నేను సహోదరునిగా, ప్రాణాన్ని సైతం అర్పించేవాడిగా నేను ఉంటాను. అనని అజర్య మీషాయిని నేను విడిచిపెట్టలేదు, దానియేలును నేను విడిచిపెట్టలేదు, అబ్రహామును విడిచిపెట్టలేదు, దావీదును విడిచిపెట్టలేదు, ఎవరిని కూడా నేను విడిచిపెట్టలేదు, అపోస్తులను నేను విడిచిపెట్టలేదు, నన్ను నమ్ముకున్న వారు ఎవరిని కూడా, బీద విధవరాలతో సహితం నేను ఎవరిని కూడా విడిచిపెట్టలేదు, చిన్నవానితో సహితం నేను ఎవరిని విడిచిపెట్టలేదు, వారిని నేను ప్రేమించాను, వారి కొరకు నా ప్రాణాన్ని అర్పించాను, వారికి కావాల్సిన సమస్యను సమృద్ధిగా నేను వారికి దయచేశాను. ఇట్టి స్నేహం కలిగినటువంటి స్నేహితులను నేను ఒక్కడనే. నాతో మీరు స్నేహానికి నా యుద్ధకు రండి, నేను మంచి స్నేహితుడను అని ప్రభు సెలవిస్తుండగా ఆయన వద్దకు చేరదాం. ఆయన నిజమైనటువంటి స్నేహ బంధంతో మనం అంటుకట్టబడదాం. ఆయన ఇచ్చేటువంటి జీవ ఫలాలు, ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, ఆత్మ ఫలాలను కలిగిన వారమే బహుగా అభివృద్ధి చెందుతూ ఆయనకు సంతోషాన్ని తెప్పించే వారంగా మనము నిలిచి ఉందాం. అయితే యోహాను సువార్త మనం ఒక విషయాన్ని చూస్తాం, 15వ అధ్యాయము, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మనం ఆయనకు స్నేహితులుగా మార్చబడతాం. ఆయనే మనకి స్నేహితుడిగా ఉంటే ఎంత గొప్ప భాగ్యం. చరిత్ర అంతట్లో, బైబిల్ మొత్తంలో ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్ర అంతట్లో స్నేహితుడు అని పిలువబడింది ఒకే ఒక్కడు, అతడే అబ్రహాం.
అబ్రహాము ఒక్కడు మాత్రమే స్నేహితుడు అని పిలవబడ్డాడు. నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని పిలిచాడు. కనుక స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరితో ఏదైనా షేర్ చేసుకుంటాం, అన్నీ షేర్ చేసుకోం, కానీ ఒక వ్యక్తితో మాత్రం అన్నీ పంచుకుంటాం, ఆ వ్యక్తే స్నేహితుడు. దేవునితో అన్నీ చెప్పండి, దేవుని యొద్దకు అన్నీ తీసుకురండి, దేవునితో అన్ని విషయాలు సహవాసం కలిగి ఉండండి. సమస్తం ఈ భారమైనా బాధైనా సంతోషమైనా దుఃఖమైనా చేయాల్సినవైనా జరిగిపోయినవైనా ఏదైనా సరే భారమును ఆయన ఎదుట పెట్టి ఆయనతో స్నేహభావమును కలిగి స్నేహబంధమును కలిగి మీరు నిలిచిన ఎడల ఆయన పితరులను విమోచించినట్లే యోసేపుకు తోడయ్యుండి యోసేపును స్నేహించి అతని చెరస్థల నుంచి బయట తీసుకొచ్చాడు. అబ్రహాముకు తోడండి అబ్రహాంతో స్నేహించి అతను స్వతంత్రంగా చేశాడు, అత్యధికంగా ఆశీర్వదించాడు. దావీదుకు తోడయ్యుండి అతని గొల్యాతును ఎదిరించినట్లుగా రాజ్యాన్ని జయించినట్లుగా రాజ్యానికి పాలకుడే ఉన్నట్లుగా దేవుడు చేశారు. అతనితో స్నేహించి దానియేలును సింహ ఓన్లో విడిచిపెట్టక అతనితో స్నేహించి అతను బయట తీసుకొచ్చి అతని సింహాసనాన్ని హెచ్చించాడు. ఇలా మనం చూస్తూ ఉంటే అపొస్తలులు కానీ ప్రతి వారిని కూడా దేవుడు ప్రేమించి హెచ్చించాడు. అటువంటి స్నేహబంధంతో మీరు ఆత్మీయతలో వృద్ధి నొందుతూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి నొందుతూ పరలోక రాజ్యానికి వారసులు కుదురుగాక. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నిరికట్టి ఫలింపు చేయనుగాక. తలలు వంచి కనులు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలిగిన నిన్న ప్రభువా, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకమైనటువంటి స్నేహాల మధ్య వారు సత్య స్నేహం ఏదో మన కొరకు ప్రాణం పెట్టగలిగేటువంటి స్నేహితులు ఎవరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించలేక ఒకవేళ ఉన్నారేమో ప్రభువా, అందుకే నీవు నేటి దినాన నిజమైన స్నేహితులను నేనే, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించేవాడును నేనే అని, విడవక ప్రేమిస్తానని, ఎల్లప్పుడూ ప్రేమిస్తానని, మీకు సహోదరుడిగా నేను ఉంటానని మీరు సెలవిచ్చి వారిని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. వాక్యం ప్రత్యేక బిడ్డని ఆత్మీయతలను భౌతికంగాను ఆశీర్వదించి వర్ధిలింపచేయండి. వారితో మీరు సహవాసం చేయండి. వారినితో అంటుకట్టబడిన వారుగా, స్నేహభావం కలిగిన వారుగా, స్నేహబంధంతో ఎదుగునట్లుగా మీరు దీవించండి. ఇంకను ఈ ప్రార్థన టీవీ ఛానల్ వారిని దీవించండి. ఇంకను ఈ పరిచర్కు తోడుగా ఉన్న గుప్పలిపిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచయ నానాటికి వృద్ధి నిందినట్టు కృప దయచేసి ఈ వాక్యం ప్రతి వారి హృదయంలో సాతన ఏమాత్రం నీ మాటలు దొంగిలించకుండా వారిని నీరు కట్టి ఫలింపచేసి వారి దిలింపచేసి అక్కడ రాజ్యం సిద్ధపరచమని పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. అమీన్, అమీన్. ప్రైజ్ లార్డ్. మరిన్ని వాక్య సందేశముల కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీకు శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు అందించబడతాయి. ప్రతి దినము క్లుప్త సందేశాల ద్వారా దేవుడు పరిచయం నడిపిస్తున్నాడు. మీ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి కొరకు, ఉన్నతమైనటువంటి ఉపదేశాల కొరకు, సత్య సహవాసం కొరకు, తండ్రితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసంలో మీరును పాలిభాగస్లు కండి, వాక్యాలు వినండి, ఆత్మీయ వృద్ధి పొందండి. గాడ్ బ్లెస్ యూ.